యాదాద్రి భువనగిరి జిల్లా టీజీఎస్ అధ్యక్షులు దేశపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖాను సందర్శించారు. టీజీఎస్ యూత్ దవాఖానలో ఏర్పాటవుతున్న కోవిడ్ వార్డులను పరిశీలించారు. దవాఖాన సూపరింటెండెంట్ వైద్య సిబ్బందిని కలిసి కోవిడ్ చికిత్స, వైద్య సిబ్బంది పరిస్థితి, రోజువారీ పరీక్షల సంఖ్య తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ యూత్ రాష్ట కో కన్వీనర్ సలీం పాఫా, టీజీఎస్ రాష్ట సాంస్కృతిక కోఆర్డినేటర్ చిప్పలపల్లి మధు, టీజీఎస్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా యొక్క సభ్యులు ఇక్కడ ఈరోజు ఏరియా హాస్పిటల్ సందర్శించడం జరిగింది. కోవిడ్ గురించి మేము తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరత అని చెప్పేసి స్పష్టంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ నర్సులు కానీ, తర్వాత సిబ్బంది కానీ డాక్టర్ల కొరత జరిగింది. అదేవిధంగా ఈ టెక్నీషియన్ వాళ్ళ కొరత కూడా కొద్దిగా ఇక్కడ ఏంటంటే దాదాపు ఏదైనా కూడా రోజు ఒక 100 నుంచి 120 టెస్టులుగా దాకా చేస్తున్నాం. ఆ 120 టెస్టులు కూడా వాళ్ళు 3-4 అవర్స్లో వాళ్ళకు మెసేజ్ వెళ్ళిపోతుంది, మెదడుకు మెసేజ్ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆ విధంగా టెస్టులు చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బట్టి చూసుకుంటే వాళ్ళు 8 అవర్స్ డ్యూటీ అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళు ఉన్నటువంటి కొద్దిగా స్పష్టంగా ఏంటంటే స్టాఫ్ లేదని చెప్పేసి స్పష్టంగా రాస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ రావాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఈ డాక్టర్ల కొరత కూడా తిరిగి ఉందని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు 20 బెడ్లు మాత్రం ఉన్నాయి. ఆ 20 బెడ్ల వరకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మాత్రం కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇంకా 20 బెడ్లు స్టార్ట్ అయితే మాత్రం స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కూడా ఇంకా